అధ్యక్ష వారు ఇంకోటి అన్నారు మిడ్ మానేర్. ఇవాళ మిడ్ మానేర్ మీరు సగంలో వదిలిపెట్టిన మిడ్ మానేర్ అయినా ఎల్లంపల్లి అయినా దేవాదులైనా నెట్టంపాడైనా కల్వకుర్తి అయినా ఇవాళ తుమ్మిళ్ళ కానీ ఇవాళ భక్త రామదాస్ కానీ ఇవన్నీ మేము పూర్తి చేసి ఇవాళ రైతులకు నీళ్లు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఓడీ విషయంలో కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఓడీ అనేది ఏమైనా నేరమా అధ్యక్ష? ఇట్ ఈస్ ద ఫెసిలిటీ గివెన్ బై ద ఆర్బిఐ రాష్ట్రాలకు తమ తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఇవాళ ఆర్బిఐ ఇచ్చినటువంటి ఫెసిలిటీని మనం ఉపయోగించుకున్నాం. నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, ఈ సభకు మీరు హామీ ఇస్తారా మేము భవిష్యత్తులో ఈ ఓడీ వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము, వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడీలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారా అని చెప్పి గౌరవనీయులు భట్టి విక్రమార్కారు అధ్యక్ష. అధ్యక్ష వారిని మాట్లాడుతూ వారిని చెప్తా ఉన్నారు, నేను ఒక బ్యాక్వర్డ్ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రి చెప్తా ఉన్నా. గతంలో 2014 వరకు కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వంలో స్కాలర్షిప్ల పేమెంట్ కు గ్రీన్ ఛానల్ పేమెంట్ అవుతుండే. వీళ్ళు వచ్చిన మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. గ్రీన్ ఛానల్ మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇవ్వకపోతే 18 నెలల కిరాయి లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు కిరాయి లేకపోతే కిరాయి బిల్డింగ్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు వీళ్ళు గురి మాట్లాడుతున్నారు. దాని తర్వాత మా ఉస్మానాబాద్ నియోజకవర్గ గౌరవేలి ప్రాజెక్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవేలి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేస్తే అధ్యక్ష 2014 వరకు టన్నెల్తో పాటుగా బండి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఇయర్ వరకు డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ కూర్చోసుకొని కడతా ఉన్న ప్రాజెక్టు 10 సంవత్సరాలు డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. మొన్న గౌరవ మంత్రి గారు రివ్యూ చేసినారు, మంత్రి తెలుసు, వారికి తెలుసు. దాని పైన పటారం లోన లోటారం అని చెప్పినట్టుగా నేతి బీరే గారు ఏదైతే ప్రాజెక్టు వీళ్ళు చెప్తున్నటువంటి మాత్రం ప్రచారం మాత్రం ఆర్భాటం మొత్తం దేశం దారుతుంది. అడ్వర్టైజ్మెంట్లు వేరే రాష్ట్రాలకు పోతాయి, ఇక్కడ జరుగుతున్నది. ఇది బలహీన వర్గాల స్కాలర్షిప్లకు సంబంధించి వాళ్ళు ఇవ్వలేదు 2014 దాకా ఇచ్చిన మా ప్రభుత్వం కోరుతా ఉన్నా. రేపు వద్దున వెంటనే బలహీన వర్గాల శాఖకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రీన్ ఛానల్ని ఓపెన్ చేసి మెచ్చార్జీల బిల్ పేమెంట్ అనేది ఆపకుండా ఉండాలనేటువంటి అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. వాళ్ళు ఇయ్యలేదనే మాట చెప్తా ఉన్నా. డిప్యూటీ సీఎం గారు, లీడర్ ఆఫ్